తాపేశ్వరం కాజా ఈ పేరు తెలియని వాళ్ళు తెలుగు రాష్ట్రాల్లో ఎవరూ ఉండరు. దాదాపుగా 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ సురుచి ఫుడ్స్ అప్పటి నుండి ఇప్పటి వరకు క్వాలిటీకి మారుపేరుగా ఉంది. సురుచి ఫుడ్స్ అధినేత శ్రీ పులిశెట్టి మల్లిబాబు వ్యాపారంలోనే కాదు నిజ జీవితంలో కూడా నెంబర్ 1 క్వాలిటీ క్యారెక్టర్ ఉన్న వ్యక్తిగా తాపేశ్వరం ప్రజలకు నమ్మకస్తులుగా ఉన్నారు. తాజాగా మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు శ్రీ పులిశెట్టి మల్లిబాబు గారు. మంచి మనసుతో మానవతా దృక్పథంతో ఆలోచించి తమ ఉద్యోగులకు పోస్టల్ శాఖ అనుబంధ విభాగం ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ వారి గ్రూప్ యాక్సిడెంట్ గార్డ్ పాలసీలు తమ సొంత డబ్బులతో చేయించారు. ఈ బీమాలో పోస్టల్ శాఖలో పనిచేసే ప్రతి ఒక్కరికి 10 లక్షల రూపాయల ప్రమాద జీవిత బీమాను అమలు అయ్యేలా పులిశెట్టి మల్లిబాబు గారు చర్యలు తీసుకున్నారు. వారిని అభినందిస్తూ ఇలాంటి మంచి పనులను చేస్తున్న పులిశెట్టి మల్లిబాబు గారు అభినందనీయులని మరియు వారి అందరికీ ఆదర్శప్రాయులని రాజమహేంద్రవరం పోస్టల్ సూపరింటెండెంట్ శ్రీ కె శేషారావు అన్నారు. బుధవారం తాపేశ్వరం సురుచి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రమాద బీమా పాలసీల గురించి ప్రత్యేక క్యాంపులో ముఖ్య అతిథిగా హాజరైన శ్రీ కె శేషారావు గారు మాట్లాడుతూ మల్లిబాబు గారు ఎంతోమందికి ఉపాధి అవకాశాలను ఇవ్వడమే కాకుండా వారి భవితం కోసం ప్రమాద బీమా పాలసీలు చేయడం చాలా మంచి కార్యక్రమం అని మరియు ఎదుగుదల అంటే మనం ఒక్కరిని ఎదగడం కాదు, మనతో పాటు మరో 10 మందిని అభివృద్ధి మార్గంలో నడిచేలా చేయాలి అనుకునే గొప్ప వ్యక్తి అని మా రాజమండ్రి డివిజన్ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. సురుచి అధినేత శ్రీ పులిశెట్టి మల్లిబాబు మాట్లాడుతూ పోస్టల్ డిపార్ట్మెంట్ వారి ప్రమాద బీమా పాలసీలు సామాన్యులకు అందుబాటులో ఉన్నాయని, పోస్టల్ శాఖ అంటే నమ్మకానికి మారుపేరని, అటువంటి సంస్థ ద్వారా పాలసీలు అందరూ తీసుకోవాలని ఆయన కోరారు. పోస్టల్ శాఖ ఏ విధమైన లాభాపేక్ష లేకుండా చేస్తున్న ఈ పాలసీలు చేయడం మాకు చాలా ఆనందంగా ఉందని, ప్రతి సంస్థ కూడా ఉద్యోగులకు పోస్టల్ శాఖ వారి ప్రమాద బీమా చేయించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మండపేట పోస్ట్ మాస్టర్ ఎంవి సుబ్బారెడ్డి, IPBB మేనేజర్ శ్రీ రాజేంద్ర నాయుడు, పోస్టల్ ఉద్యోగులు కేవి నారాయణరావు అలియాస్ బాబీ, కొండపల్లి సూర్యనారాయణ, MDM షరీఫ్, జి వెంకట్రావు, CH దుర్గాదేవి, ఏ శ్రీనివాస్, సురుచి మేనేజర్ శంకర్, PRO వర్మ తదితరులు పాల్గొన్నారు. ప్రసంగం పూర్తయిన తర్వాత శ్రీ పులిశెట్టి మల్లిబాబును పోస్టల్ ఉద్యోగులు ఘనంగా సత్కరించారు. సురుచి ఆధ్వర్యంలో రాజమండ్రి సూపరింటెండెంట్ శేషారావుని సత్కరించి సురుచి కాజాలు అందజేశారు. తపాలా శాఖ చేపట్టినటువంటి ఒక గొప్ప మహాయజ్ఞంలో యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీ అనేటువంటి ఒక యజ్ఞంలో గౌరవనీయులు సురుచి అధినేత మల్లిబాబు గారు చాలా పెద్ద ఉదయం చేసుకుని వాళ్ళ సంస్థలో పనిచేసేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ పాలసీని ఆయన యొక్క సారథ్యంలో ఆయనే స్పాన్సర్షిప్గా ఉంది ఈ పాలసీని చేయడం జరిగింది. దాన్ని సభాముఖంగా అలాగే పర్సనల్ డిపార్ట్మెంట్ తరఫున మల్లిబాబు గారికి హృదయపూర్వకంగా నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా రాజకీయ దశరావు గారు ప్రత్యేకించి వచ్చి ఆయన సారి కలిసి డిపార్ట్మెంట్కి కొత్త వరకు ఆయన కలిసి ఆయన విషయాలు రావాలని చెప్పి దశరావు గారు నమస్కారం మాట్లాడాలి. నమస్కారం. ఈరోజు మన తాపేశ్వరం సినయ్య సురేచి స్వీట్ స్టాల్ అధినేత శ్రీ మల్లిబాబు గారు ఒక మహత్తరమైన సేవా దృక్పథంలో వారి యొక్క సంస్థలో పనిచేస్తున్న వర్కర్స్ అందరూ మా యొక్క పోస్టల్ డిపార్ట్మెంట్ ఇష్యూ చేస్తున్నటువంటి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీని తన యొక్క సొంత ఖర్చుతో మొత్తం ఉద్యోగులందరినీ తన ఇన్సూరెన్స్ తీసుకోవడం చాలా ఆదర్శనీయమైన విషయం. ఆయనకి మా రాజమండ్రి ఈస్ట్ గోదావరి జిల్లా రాజమండ్రి తరఫున మా పోస్టల్ డిపార్ట్మెంట్ తరఫున మేము మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఇది చాలా మంచి విషయం అండి. ఇందులో ఎటువంటి లాభాపేక్ష లేదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ ఈ వినూత్నంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. ముఖ్యంగా ఎవరైతే అన్ఎక్స్పెక్టెడ్గా యాక్సిడెంట్లో మరణిస్తారో వారి కుటుంబ సభ్యులకు 15 లక్షల రూపాయలు కేవలం 750 రూపాయల ప్రీమియంతో ఒక సంవత్సరం పాటు కవర్ అవుతుంది. 15 లక్షల రూపాయలు వారి కుటుంబ సభ్యులకు ఇవ్వడం జరుగుతుంది. ఇది చాలా మంచి విషయం అండి. యాజమాన్యము ఇటువంటి మంచి విషయం మంచి కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా గౌరవనీయులైన మన మల్లిబాబు గారు తన చేతుల మీదుగా ఈ వినూత్నమైన ఈ పథకాన్ని ఈ ప్రాజెక్ట్ ప్రారంభించడం
మాకు చాలా సంతోషంగా ఉంది. ఆయనకి మా తరఫున మా డిపార్ట్మెంట్ కొత్త డిపార్ట్మెంట్ తరఫున మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే డెవలప్మెంట్ కోసం ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. మాది సుచి ఫుడ్స్ కార్పొరేషన్. మా పిచ్చిగా ఒక 100 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. వారందరికీ కూడా ఈ పర్సనల్ డిపార్ట్మెంట్ వారి ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించడం జరిగింది. ఇది మేము ఏదో గొప్పగా చేస్తామని మేము అనుకోవట్లేదు. ఇది ఒక మినిమం బాధ్యత. ఒక సుమారుగా ఎంత ఎక్కువ అనుకున్నా కానీ ఒక రోజు చేయడం కంటే ఎక్కువ కాదు ఇది మనం చేసేది. అది ఎవరి కాళ్ళలో ఓన్గా కూడా చేసుకోవచ్చు, అలాగే కంపెనీలు కూడా దీన్ని ప్రోత్సహించవచ్చు, లేదంటే కొంత పేరు కంపెనీ పెట్టినా కొంత వాళ్ళు చేసుకున్నా చేయొచ్చు. ఇది చాలా మంచి పథకం. పైగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్ట్ చేసిన మన పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి ఇచ్చారు కాబట్టి దీన్ని నమ్మకపోవడంలో అర్థమే లేదు. ఇది చాలా మంచి ప్రోగ్రాము. మా బాబీ గారు ఈ విషయం గురించి చెప్పారు నాకు. చెప్పిన వెంటనే ఇంజక్షన్ తీసి మా హెచ్ఆర్ గారు చెప్పి నా తోటి వ్యాపారస్తులు అందరికీ చెప్తున్నాను, దయచేసి మీ ఎంప్లాయీస్ అందరికీ కూడా మీరు ఇన్సూరెన్స్ మీరు కల్పించినా మీరు షేర్ చేసినా లేదంటే వారి చేత ప్రోత్సహించి వారి చేత కట్టించినా ఇది చాలా మంచి పథకం. తప్పనిసరిగా దీన్ని ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.